సుమారు 300 సంవత్సరాలు 12 మంది న్యాయాధిపతులు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు. వాళ్ళలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది నిండు 40 ఏళ్ళు నడిపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. ఒక స్త్రీ దెబోరా గడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది 12 మంది న్యాయాధిపతులు చేసినటువంటి పని. మాకు రాజు కావాలి, రాజు కావాలి అన్నారు. దేవుడు రాజునిచ్చాడు. సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన తర్వాత దావీదు 40 ఏళ్ళు, ఆ తర్వాత సొలొమోను 40 ఏళ్ళు, మొత్తం 120 ఏళ్ళు ఆ ఇస్రాయేల్ దేశాన్ని, మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క ఇస్రాయేల్ దేశాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు, అంటే ఐక్య రాజ్యంగా దాన్ని పరిపాలించడం జరిగింది. 120 సంవత్సరాలు 3 రాజులు. ఆ తర్వాత అది 2 రాజ్యాలుగా విభజింపబడింది. ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేలు అంటారు, దక్షిణ రాజ్యాన్ని యోధా అని అంటూ ఉంటారు. ఎర్రగా ఉన్నది యోధా, పచ్చగా ఉన్నటువంటిది ఇస్రాయేల్. అయితే ఇస్రాయేల్ దేశాన్ని అస్సీరియలు దాన్ని అంతమొందించారు 720 క్రీస్తు పూర్వం. 720 ఆ ప్రాంతాలలో వాళ్ళు దాన్ని పూర్తిగా మటుమాయం చేసేశారు. అంటే అది చరిత్రలో లేకుండా చేసిపాడు. చరిత్ర అంటే ఇక భూమి మీద లేకుండా చేశారు, చరిత్రలో కాదులండి, భూమి మీద లేకుండా చేశారు. అందుకనే ఇస్రాయేలీల్ని ద లాస్ట్ ట్రైబ్ అంటారు, అంటే కనబరుగైపోయినటువంటి జాతి అని చెప్తూ ఉంటారు. యోధా అనేది మాత్రమే ఉన్నది.